నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పర్వదినాల సందర్భంలో యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు వారికి క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన ముదినేపల్లి పోలీస్ వారిని కైకలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు అభినందించారు. ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో ముదినేపల్లి మండల పోలీస్ వారు ఏర్పాటు చేసిన మండల స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను బ్యాటింగ్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కోడూరు గురజ జట్ల మధ్య పోటీకి టాస్ వేసి ఆటను ప్రారంభింపజేశారు. తొలుత పూలమాలలతో పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే డిఎన్ఆర్ను ఎంపీపీని ఇతర నాయకులను స్వాగతించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణలో మొదటి బహుమతిగా 25,000 రూపాయలు అందిస్తున్న ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణను, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలను అందిస్తున్న జడ్పీటీసీ దంపతులు ఈడే వెంకటేశ్వరమ్మ వెంకటేశ్వరరావులను, మూడో బహుమతిగా 10,000 రూపాయలు అందిస్తున్న మండల వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు బత్తుల కిషోర్ను ఎమ్మెల్యే డిఎన్ఆర్ అభినందించారు. యువత క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి పోటీలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కైకలూరు రూరల్ సిఐ వైవీవీఎల్ నాయుడు, ముదినేపల్లి ఎస్ఐ మేక షణ్ముఖసాయి, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ రాచూరి రాధ, గ్రామ సర్పంచ్ మంచాల సరస్వతి, మండల వైకాపా అధ్యక్షులు మోటరు యేసుబాబు, నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, బొర్రా యేసుబాబు, కోమటి విష్ణువర్ధన్ సాయి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ క్రికెట్ టీంల సభ్యులు, క్రీడా ప్రియులు పాల్గొన్నారు. ఈ ప్రాంత యువకులందరూ కూడా మంచి ఆనందంతో ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మరి కైకలూరు రూరల్ సిఐ గారు, అలాగే ఎంపీపీ గారు ఉన్నారు. వీరందరికీ కూడా నేను పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. క్రీడలతో స్ఫూర్తితో ఉత్సాహంగా ఆడేటువంటి యువతకంతా కూడా ఆయన ఒక ఆదర్శంగా ఉంటాడు. ఈ కార్యక్రమానికి మరి ఎంతో మంది వెనక నుండి ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, అనేక మంది సపోర్ట్ చేసి చేస్తేనే కానీ కార్యక్రమానికి కూడా ముందుకు వెళదు.